कांग्रेस पार्टी कार्यालयं कडप जिला रायचोटी पीसीसी वर्किंग प्रेसिडेंट डॉक्टर एन तुलसीरेड्डी प्रारंभिंचारु। विभजन सदर्भंगा यूपीए प्रभुत्वं आंध्र प्रदेश को मूड वारालु इच्चिंदनि पीसीसी वर्किंग प्रेसिडेंट डॉक्टर तुलसीरेड्डी अन्नारु। कांग्रेस अधिकारलो वच्चि उंटे ई मूड वारालु ईपाटिके अमलयि उंडेवनि आंध्रप्रदेश स्वर्ण आंध्रप्रदेश अयि उंडेदनि आयन पेर्कोन्नारु। कांग्रेस पार्टी इंचार्ज एल्पी अल्ला बकाश आध्वर्यंलो सोमवारं पट्टणंलोनि वीरभद्र टेंपल एदुरुगा मदीना कांप्लेक्स लोनि हाल्लो कांग्रेस पार्टी कार्यालयान्नि आयन प्रारंभिंचारु। కేంద్రంలో బీజేపీ రావడం ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఈ మూడు వరాలు అమలులోకి నోచుకోలేదన్నారు। కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వచ్చేసి ఇన్ ప్రిన్సిపల్ కొత్త జిల్లాల ఏర్పాటే అనవసరము అసందర్భము ఇది కందిరీగల తుట్టును లేపి కందిరీగతో కుట్టించుకున్నట్లేని మా అభిప్రాయం। కొత్త జిల్లాల ఏర్పాటే ఇది అనవసరం అసందర్భం కందిరీగల తుట్టును లేపి కందిరీగతో కుట్టించుకున్నట్లేని జనరల్ గా కొత్త జిల్లాల ఏర్పాటు విషయమే ఇప్పుడు తెలంగాణలో చూశాం 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు। ఏమైంది అక్కడ కనీసం ముఖ్యమంత్రిని సడన్ గా లేపి 33 జిల్లాల పేర్లు చెప్పండి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు। తర్వాత ఇప్పుడు ఒక రాజధానికే దిక్కు లేదు। ఈ 2.5 సంవత్సరాలు రాజధాని దిక్కు లేకుండా చేశారు। ఇప్పుడు ఒక రాజధానే నిర్మించలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంకా 13 కొత్త జిల్లాలకు మౌలిక సదుపాయాలు కార్యాలయాలు కట్టించే శక్తి ఉంది ఆయనకు। అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తా అంటే ఎలా నమ్మేది। రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసామా గవర్నమెంట్ చెప్తుంది డబ్బులు లేవు ఆర్థిక దుస్థితిలో ఉన్నామని చెప్పేసి రోడ్ల మీద ఇప్పుడు వేంపల్లి నుండి ఇక్కడికి వస్తా ఉంటే ఆ రోడ్లు భయంకరంగా ఉన్నాయి। రోడ్లలో గుంతలు పూడ్చే శక్తి లేదు గవర్నమెంట్కు। ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు। పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు। కాంట్రాక్టర్లు వచ్చేసి విచారణ చేస్తున్నారు। తర్వాత ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఇంత అద్వానంగా ఉన్నప్పుడు తర్వాత టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ఈ పరిపాలన ఎలక్ట్రానిక్ పరిపాలన జరిగే రోజుల్లో ఆల్రెడీ కలెక్టరేట్ దాని కింద ఆర్డీఓలు దాని కింద ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు దాని కింద గ్రామ పంచాయతీలు మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా గ్రామ వార్డు సచివాలయాలు వాళ్ళ కింద మళ్ళా వాలంటరీ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ పని లేక ఇప్పటికే గోలు గిల్లుకుంటూ ఈగలు దోలుకుంటున్నారు ఇప్పటికే। కాబట్టి ఇది ఒక అనవసరమైనటువంటి రాష్ట్రం మీద ఆర్థిక భారంపడే పరిస్థితి తప్ప దీని ఈ యొక్క ఏం ప్రయోజనం లేదు। ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొస్తుంది తప్ప ఇది ప్రజలకు వచ్చేసి దీనివల్ల వరగూడేది ఏమీ లేదనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్। వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి శిరస్సు తలకిందులు పెట్టుకుని తపస్సు చేసిన వైకాపా పార్టీ అధికారంలోకి రాదు। 151లో ఒకటి పోవడం ఆ పక్క ఒకట ఈ పక్క ఒకట తప్పిడం జరుగుతుంది। 151లో ఈ పక్క ఒకటినా పోతుంది ఆ పక్క ఒకటినా పోతుంది లేకుంటే 2-1 పోతాయి। ఈ పక్క ఒకటి పోతే 15 అవుతాయి ఈ పక్క ఒకటి పోతే 51 అవుతాయి 2-1 పోతే 5 అవుతాయి। జరగబోయేది ఇది వచ్చే ఎన్నికల్లో దీనికి తిరుగు లేదు। మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడకుంటే జరగబోయే పరిణామం ఏమి? ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీ వస్తుంది। తెలుగుదేశం పార్టీ వచ్చి ఏం సాధిస్తాం అలా 5 ఏళ్ళ గతంలో చూసాం ఆయనేమో 5 ఏళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఈయనేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు। చంద్రబాబు నాయుడు గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు ప్రత్యేక హోదా సాధించాడా? చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేయలేదు। కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఉంటే ఆ యొక్క ఫలితం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అనేది టీడీపీకి అనుకూలం వస్తుంది। టీడీపీ అనుకూలం వస్తే రాష్ట్రానికి ఏం జరుగుతుంది? మళ్ళా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మరి 5 ఏళ్ల పాటు। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది 2024లో, లేకుంటే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది। ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాం మరింత నష్టం జరుగుతుంది ఇంకా కోలుకోలేని విధంగా। కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనము సిద్ధంగా ఉన్నామా లేదా నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది। అందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అకుంఠిత భావంతో అకుంఠిత దీక్షతో ఈ 2 సంవత్సరాల ఈ యొక్క 4 నెలలు 6 నెలలు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి రాయచోటి నియోజకవర్గంలో
మరిన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల కంటే కూడా రాయచోటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మంచి మేటో గెలిచే అవకాశాలు అన్ని నియోజకవర్గాల కంటే జిల్లాలో ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.